ఫ్రెండ్స్ మనం మంగోల్ ద రైజ్ ఆఫ్ ఖాన్ అంటే ఈ పిల్ల పుల్కా పెద్ద పుల్కా ఎలా అయ్యాడు అనేదే కహాని మూవీ స్టార్ట్ అవగానే మనం పదకొండు వందల తొంభై రెండో ఏడాదికి వెళ్ళిపోతాం ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అంతా చైనాకి పైన మూల ఏడాది జరుగుతా ఉంటది మంగోలియా అంతా అవుట్ సైడ్ కదా ఉండేది ఆ టైమ్ లో ఆ చుట్టుపక్కలంతా టెంగు కింగ్డమ్ అనేవాడు ఉండేవాడు చైనా అదంతా వాళ్ళది అప్పట్లో మంగోలియాలో చాలా మంది జనాలు ఉండేవాళ్ళు ఇప్పటితో పోలిస్తే అప్పట్లో అయితే ఇంకెక్కు ఉండేవాళ్ళు బాగా మేబీ ఆ ఖాన్ గాడు దోమల పేడతో దోమలు చంపేసినట్టు జనాలు చంపకుండా ఉండుంటే ఇప్పుడు కూడా దేశంలో చాలా ఎక్కువే ఉండేవాళ్ళేమో వాళ్ళేమో ఇప్పుడు ఆ టైంలో చూసుకుంటే మంగోలియాలో చాలా మంది తెగలు ఉండేవి రాజ్యాలు కూడా కాదు చిన్న చిన్న తెగలుగా విడిపోయి ఫుల్ గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరి యొక్క హెడ్స్ ని ఖాన్స్ అని పిలిచేవాళ్ళు షావు ఖాన్ సల్మాన్ ఖాన్ కాదు వీళ్ళు వేయ ఖాన్ అన్ని బుట్ట గ్యాంగులే పిల్ల బచ్చ గ్యాంగులు వేసుకుని దిగుతూ ఉండేవాళ్ళు ఇది సరిపో అన్నట్టు ఇప్పుడు ఎవరి తెగల్లో వాళ్ళు ఉండి గోదావరి పెంచుకుంటూ పంట పండించుకుంటూ అలా ఉంటారు అదేదో చేసుకోకుండా మాటి మాటికి తెగల మీద పడిపోయి ఒక్కో కాన్ ఇంకో ఖాన్ లేపేసుకుంటూ తిరుగుతూ ఉంటది అసలు ఎందుకు చేస్తున్నావు కూడా ఒకటితో ఇంకొకటి తెలియదు ఇది దరిద్రంలో ఇంకో దరిద్రం ఏంటంటే వీళ్ళకి నియమాలు నిష్టలు పద్ధతులు పాడులు ఇట్లాంటివి ఏమి ఉండవు ఎవడు పడితే వాడు ఏదైనా చేసేసుకుంటారు అందువల్ల అప్పట్లో చైనా వాళ్ళు దీని మీద పడి తెగ తింటూ ఉండేవాళ్ళు కట్ చేస్తే మనకి ఈ సూజీని చూపిస్తారు ఈ సూజీ ఎవరంటే ఇతనే ఇతను మంగోలియాలోనే ఒక బుడ్డ తెగకు సంబంధించిన ఓ బుడ్డ ఖాను అయితే ఈ సూజీ కాడు వాడి ఏళ్ల పిల్లోడు ఒకడు ఉన్నాడు ఆ బుడ్డ పిల్లడు ఈడే ఈ బుడ్డము టేము జిన్ సో ఈ సుల్తాన్ అదే ఖాను ఈ బుడ్డను తీసుకుని యాత్రలోకి పోతున్నాడు యాత్ర కాదు గోదావరితో యాత్ర ఈ పనికిమాల యాత్రలో ఎవరైనా ఎటు సైడ్ బయటకు పోయినా బయట ఉన్న వాళ్ళంతా కొట్టి చంపేస్తావు ఈ టైం ఎందుకు బయటకు పోవడం అంటే ఈ కాను వాళ్ళ కొడుకు కోసం వైఫ్ ని ఎత్తుక్కుంటూ పోతున్నాడు ఏబి పెద్ద కొడుకు కోసం ఉంటది ఎక్కడ ఉన్నాడు ఆ పెద్ద కొడుకు అని చెప్పి ఎత్తుకోమాకండి తొమ్మిది ఏళ్ళ కొడుకున్నాడు అని చెప్పాను జిన్నుగా అని వాడి కోసమే పిల్లాన్ని ఎత్తుక్కుంటూ పోతున్నాడు అలా వెతుక్కుంటూ పోతున్నాడు ఇప్పుడు ఒక వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉంటా కనీసం సో వీళ్ళు ఒక ట్రైబ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అతను ఫ్రెండ్ అయితను అక్కడ ఆగే టెమూజిన్ బొడ్డు ఉన్నాడు కదా మన జిన్నగాడు వాడు గొడవ దగ్గర ఏదో చేసుకుంటూ ఉన్నాడు అయితే అప్పుడే అక్కడికి ఓ బుడ్డ పిల్ల వస్తుంది ఈ బుడ్డ పిల్లనేమో బోట్ ఇందుగా తొక్కనే చెప్తున్నావు మాకంటే తప్పదు గుర్తు పెట్టుకోవాలి వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్ ఈ పాప పేరు బోటే మనోడి పేరు జిన్ను వాళ్ళ నాన్న పేరు వైను పాప వచ్చి జిన్ను గారిని అడిగిద్ది ఓయో బొడ్డోడా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని మన బొడ్డోడు జిన్నేమో ఓ బొడ్డదానా నేను ఇక్కడికి నా కోసం పెళ్లాన్ని ఎత్తుకోడానికి వచ్చాను అంటాడు దానికి ఈ పాప ఏమో నన్ను చేసుకో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది ఇప్పుడు నైట్ టైం అబ్బా కొడుకులు ఇద్దరు కూర్చొని నిప్పేసుకొని వంటలో కాల్చుకొని బఠానీలు అవి తింటూ మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే బొడ్డోడు చెప్తాడు నాన్న కాదు పెళ్లి నాకా నీకా నువ్వెందుకో ఆట పడిపోయి ఎత్తుతా ఉన్నావు నా పిల్లలు కోసం నా పిల్లని నేనే ఎత్తుక్కుంటాను నేనేం పిల్లని కాదు ఇంకా నన్ను పిల్లలు చూస్తాను నేనే ఎత్తుకుంటా అని చెప్పి గోల్ చేస్తాడు వాళ్ళ నాన్నేమో సరిలే పోగా బాబు ఎత్తుక్కో ఇప్పుడైతే నేను ఇద్దరు పని అని చెప్పి పొద్దున్నే లేచి ఆ విలేజ్ లో ఉన్న పిల్ల బచ్చా పిల్లలందరినీ లైన్ లో నుంచో పెడతాది మన జిన్నగా ఇప్పుడు ఆ అమ్మాయిల యొక్క అందరి కాళ్ళని చూస్తూ ఉంటాడు మన బొడ్డోడు ఉద్దేశం ఏంటంటే ఎవరి కాళ్ళు అయితే స్ట్రాంగ్ గా ఉంటాయో అమ్మాయి కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి ఏ బచ్చా ఫ్రెండ్ కాడు ఇది చెప్పాడు దానికి ఈ బచ్చాగాడు ఫాలో అవ్వకుంటూ పోతున్నాడు అది అడు తిరిగి ఎడు తిరిగి ఎత్తుకుంటూ బోటె దగ్గరికి వస్తాడని తెలిసిందే కదా ఇలా మొత్తానికి పెద్ద బోటేకి ఈ పిల్ల బోటే అంటే పిల్ల చిన్నగాడికి వీళ్ళిద్దరికైతే పెళ్లి అయిపోయింది దీని తర్వాత ఏంటంటే వీళ్ళ పద్ధతుల ప్రకారం పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఐదు సంవత్సరాల పాటు కలవకూడదు మరి ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ ఈ పద్ధతి లేకపోతే మనం ఎలాగో వీళ్ళందరినీ అడుగు మంచులే అనుకుంటాం కదా సో ఇలా అనుకోకుండా ఉండటానికి ఐదు సంవత్సరాలు గ్యాప్ అనమాట పిల్లల మధ్యలో అయితే అబ్బా కొడుకులు ఇద్దరికి వచ్చిన పని అయిపోయింది కదా పిల్లల్ని ఎతికేసేవా పెళ్లి అయిపోయింది ఇంకా ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు గొడవలు వేసుకుని అయితే పోయే టైంకి మన బుడ్డజినుగాడు కొత్త పిల్లల దగ్గరికి వెళ్ళి చేతిలో నెక్లెస్ ఒకటి పెట్టి నేను నీ కోసం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను అప్పుడు నువ్వు నా జ్ఞాపకాల్లో బతుకు అని చెప్పి అంటాడు నేను ఇంకా ఈ పిచ్చి పుల్ల వేషాలని ఇన్స్టాగ్రామ్ వచ్చాక పిల్లలు స్టార్ట్ చేసేదేమో అనుకున్నా ఈ గెంగిస్ ఖాన్ గడు అప్పట్లోనే స్టార్ట్ చేసేదాడు అనమాట ఇప్పుడు పిల్ల బచ్చాలు కంటిన్యూ చేస్తున్నారు అంతే ఇన్స్టాలో ఇప్పుడు జిన్ను గాడు వాళ్ళ బాబు వీళ్ళతో పాటు వచ్చిన బ్యాచ్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు అంటే ఏంది ఇప్పుడు విలేజ్ కోకం చెప్పడం వీళ్ళు పెళ్లి చేసుకుంటా పోతా అంటే ఏమో నాకు తెలియదు ఇప్పుడు వీళ్ళు ఏమి యాత్రలకు పోతున్నారు అలా చేత గోదావరి పోతూ ఉంటారు చాలా దూరం వెళ్తారు కొంచెం దూరం వెళ్ళాక బాగా కలిసిపోయి ఉంటారు అప్పుడే ఆ పక్కనే చూస్తే మంచి పిక్నిక్ స్పాట్ లో ఉంది ఏడా కూర్చొని పిక్నిక్ చేసుకుందామని చాప వేసుకొని అందరు ఆడే కూర్చొని పోయి తింటా ఉంటాయి అయితే ఇలా కూర్చున్న వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్న అంటే లేదు బెదురు బెదురుగా మొహాలు వేసుకొని అటు ఇటు చూస్తూ తింటూ ఉంటారు అయితే వీళ్ళ బెదువులక కారణం ఏంటంటే వాళ్ళ ఎదురుగా ఇంకో కాన్గాడు వాళ్ళ మందం వేసుకుని పిక్నిక్ చేసుకుంటూ కూర్చో ఉంటాడు అంత పాపులర్ పిక్నిక్ స్పాట్ లో ఉంది చెప్పాను కదా వీళ్ళందరు తెకలని ఒక కానికి ఇంకో కానికి మామూలుగా సంబంధమే ఉండదు కానీ వీళ్ళు ఒక తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు ఎందుకు వీళ్ళు ఎవరికి తెలియదు అందుకనే వీళ్ళిద్దరు ఎప్పుడు ఎవడ మీద వచ్చి పడతాడేమో అని చెప్పి భయం భయంగా ఇద్దరు ఖాన్స్ దూరం దూరంగా కూర్చు తింటూ ఉంటాది అయితే అప్పుడే అటు సైడ్ గా ఉన్న ఓ కానుగాడు వీళ్ళ సేవకుడికి ఏదో ఒక కప్పు ఇచ్చి ఆ కప్పు తీసా పోయి మన జిన్నుగా వాళ్ళ బాబు ఖాన్ ఉన్నాడు కదా ఆడికి అని చెప్పి పంపిస్తాడు ఆ సరివైన తీసుకొని వచ్చి ఇతనికి ఇస్తాడు అదేంటంటే అందులో పాలు ఉంటాయి ఇలా పాలు పంపించాడు కదా దీని అర్థం ఏంటంటే ఓ బాబు నేను ఫ్యామిలీ మొత్తం వేసుకొని పిక్నిక్ వచ్చాను ఈ టైంలో డిస్టర్బెన్స్ వద్దు ప్రశాంతంగా ఎవడు బొవ వాళ్ళు బొక్కి ఇంకా ఇంటికి అని చెప్పి శాంతి కోరుతున్నా అన్నమాట జిన్ను వాళ్ళ బాబు కానుగాడు కూడా తల్లి ఇప్పుడే పెళ్లి పెళ్లి భోజనం లేదు మంచిగా వచ్చాం ఈ టైమ్ లో గొడవలు ఎందుకు లేని ఓకే చెప్పేస్తాడు అయితే ఓకే ఓకే చెప్తే చండాలంగా ఉంటది కదా వాడి పాలు పంపించాడు సో వీళ్ళు కూడా పాలు పంపిస్తారు మీ కాను కూడా ఈ పాలు ఇచ్చాయి వాడు తాగుతాడు శాంతి శాంతి అని అంటాడు ఇప్పుడు జిన్నుగాడు బాబు కక్కు తెక్కు అనుకుంటే పాలు అపక్కన తాగేస్తామని చూస్తుంటే ఈ పక్కనే ఉన్నాయన ఆయన అయ్యి కాదు మీకు అంత ఆత్మ వద్దు నాకేదో కొంచెం తేడా తేడాగా అనిపిస్తుంది నేను ముందు తాగుతాను పాలు అంతా బాగుంది అని అనిపిస్తే అప్పుడు మీరు తాగుదు అని అంటే దానికి జిన్ను వాళ్ళ బాబు కానుగా అసలే చిక్కటి పాలు పంపించాడు మీరు అన్ని రోజు కల్తీ పాలు పెడతాడు ఈ పాలు చూడటం ఉన్న నేను తాగేస్తానని చెప్పి మొత్తం పాలన్నీ తాగేస్తాడు అటు సైడ్ ఉన్నాడు కదా వాడు కూడా ఇటు సైడ్ మనోడు పంపించిన పాలన్నీ తాగేస్తాడు పక్కన టేస్ట్ చూపించడం సరిగ్గా ఉందో లేదో చూడడం అదేం లేదు అంత కక్కువ ఉన్నది ఇక్కడ పిక్నిక్ అంతా అయిపోయింది మోటా ముల్లి మొత్తం అంతా సర్దేసుకున్నారు ఇంకా అందరు ఎవరి దాగి వల్ల యాత్రలు స్టార్ట్ అయిపోయారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే సడన్ గా ఈ కానికి అదే మన జిన్నుగాడు అలా బాబు కానికి గుండెల్లో పెయిన్ వచ్చేసింది సడన్ గా కడుపులో మంట వస్తుంది కళ్ళల్లో ఎదుపు వస్తుంది కాళ్ళల్లో నొప్పి వస్తుంది సడన్ గా గొడవ మేచి కింద పడి చచ్చిపోతాడు ఏముంది సింపుల్ మేటర్ ఆ కాన్ కానుగాడు పాలు ఏదో కలిపేసి ఇచ్చాడు మన కాన్ తాగేసాడు అసలు వాడు ఆ విధంగా ఎందుకు చేసాడు ఎందుకు చంపాడు వీడితో ప్రాబ్లం ఏంటంటే ఏమీ లేదు అదంతే ఓకనే తాత ముత్తాతల నుంచి వీళ్ళ ఆచారం ఇలాగే వస్తుంది ఇంకో కనిపిస్తే లేపేయాలంతే వీడు కూడా అదే చేశాడు జిన్ను వాళ్ళ బాబు కాన్గా కింద పడిపోయి చచ్చిపోయాడు కదా ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు దగ్గరకు వచ్చి చెక్ చేస్తారు చెక్ చేస్తే మన లీడర్ చచ్చిపోయాడు సో చచ్చిపోయాడు కాబట్టి మనకి ఇక్కడ ఏం పని లేదు అని చెప్పి అందరూ ఆ సైడ్ నుంచి గొడవలు వేసుకుని వెళ్ళిపోతారు ఎందుకు వీళ్ళలో ఉన్న ఇంకో ఆచారం ఇది ఇదే ఆచారం అయ్యా అంటే సో ఒక కాన్ కింద పని చేసే వాళ్ళు అందరు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు ఒక స్ట్రాంగ్ గా ఉండే లీడర్ నే ఫాలో అవుతూ ఉంటది వీళ్ళ ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి వీళ్ళు అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు ఇంకో పెద్ద కాని ఎత్తుకుంటూ వాళ్ళ వెళ్ళిపోవచ్చు అంట అడిగే వాళ్ళే లేదు అదే వీళ్ళ ఆచారం అందుకే అందరు కలిసి అని అక్కడే పడేసి వెళ్ళిపోతాయి అయితే ఇప్పుడు ఈ బొక్క ఆచారం ఇదంతా మొత్తం పక్కన పెట్టినా వాళ్ళు కొంచెం వేసన బలగానే ఆలోచించి వెళ్ళిపోయినట్టున్నది లేకపోతే ఇందాక సర్వెంట్ గాడు అయ్య కాదు మీకు అంత ఆవేశం వద్దు నాకు ఇవ్వండి నేను కొంచెమే తాగి చూస్తాను అసలే మనల్ని మనమే నమ్ముకోకూడదు ఈ సిచ్యువేషన్ లో ఆడెవడో ఎదురుగా వచ్చాడు వాడిని అసలు నమ్మకూడదు అని చెప్పాడుగా మంచిగా ఈడేమో పాలు చెక్కడ పాలు బాదం పాలు నా జున్ను పాలు అని చెప్పి తాగేసాడు సర్లేండి తర్వాత మా జిన్నుగాడు వాళ్ళ మమ్మీతో కలిసి వాళ్ళ నాన్నకి అంతిమ సంస్కారాలు దినాలు అవి ఉంటాయి అవన్నీ చేసేస్తాడు అయితే మన జిన్ను వాళ్ళ బాబు ఎంతైనా సల్మాన్ ఖాన్ కదా సో వాళ్ళ దగ్గర జింకలు గొర్రెలు ఇలా పెంచుకోవడానికి చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఆ కాన్ చనిపోయిన తర్వాత వాళ్ళ తెగలో బా పెద్దోడు చాలా ముఖ్యమైన మెయిన్ సైనికుడు అయినటువంటి బుడబొక్కలు ఉన్నాడు ఈ వచ్చి వాళ్ళ తెగకి ఇంక నుంచి వాడే ఖాన్ అని చెప్పి అనౌన్స్ చేసేసుకుని అదే నెక్స్ట్ ఖాన్ వాడే అని చెప్పేసుకుని దాని తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళ మమ్మీ దగ్గర ఉండాల్సిన పెద్ద గొర్రెల మంద చాలా ఎక్కువగా ఉండాలి అవన్నీ తీసేసుకుంటాడు మొత్తం అన్ని తీసేసుకొని మన జిన్ను వాళ్ళ మమ్మీని వాళ్ళ ఫ్యామిలీని అక్కడే వదిలేసి ఈ కొత్తగా అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా జిన్ను వాళ్ళ మమ్మీకి కోపం వచ్చేసిద్ది కోపం వచ్చి ఇంకా అతనికి శాపం పెట్టిద్ది ఓయ్ తిక్క సత్యనడా ఇప్పుడు చెప్తున్నాను నేను రాబోయే కొన్ని సంవత్సరాల్లో నా కొడుకు పెద్దోడయ్యి నిన్ను చంపి పడేసి నా పగకి ప్రతీకాదాన్ని తీర్చుకుంటాడు అని అంటుంది కొత్తగానుగాడు పోతా పోత ఆగిపోయి అప్పుడు ఎలుగుద్ది అట్టేడ్డే ఇప్పుడు చెప్పేది కూడా నిజమే కదా అని చెప్పి ఆలోచిస్తాడు వాడు అన్ని మూసుకొని ఏం కావాలో అవి తీసుకొని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా ఇట్లాంటి ప్రతికాదాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటే వాడు వెళ్ళిపోయాక ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ కలిసి ప్లాన్ చేసుకోవాలి ఇల్లే వాడిని గెలికి ప్లాన్ మొత్తం చెప్పేసింది ఇది ఇప్పుడు తిరిగి ఇది నిజంగానే నా మీద కొత్త యుద్ధానికి ఎందుకైనా మంచిది దీన్ని కూడా లేపేద్దామని అలా వాడిని చంపేద్దామని మన ఆ బొడ్డ జీన్ని కానీ వీళ్ళ దాంట్లో ఏవేవో లేనిపోని పద్ధతులు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా ఆ పద్ధతుల అనుసారంగా చూసుకుంటే ఎవరైనా ఒక మనిషిని వాళ్ళ తెగలో గానీ వేరే వాళ్ళని గాని చంపాలంటే వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళ హైట్ ని వాళ్ళు నడిపే బండి యొక్క చక్కం హైట్ తో పోలుస్తారు ఆ రౌండ్ కంటే తక్కువ హైట్ ఉంటే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చంపకూడదు ఇదే వీళ్ళ ఆచారం చూస్తే మన బొడ్డీ నిజంగానే బొడ్డోడే లేకపోతే పెళ్లి ఇన్ని రోజులు అవుతున్నాయి ఇంకా కాపు కూడా పోలేదు అంత బొడ్డోడు మనోడు సో ఇప్పుడు వాడిని అక్కడే వదిలేస్తాడు వాడిని వదిలేసి వచ్చే సంవత్సరం నేను చంపడానికి నేను మళ్ళీ ఇక్కడ వస్తా అని చెప్పి మెయిన్ ఖాన్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఒక ఏడాది అయిపోయింది మొత్తం అంత మంచు ఫుల్ చలికాలం చలికాలం అంటే మన కొత్త చలి వేసిద్ది ఇక్కడ చూడండి ఏదో మంచు వల్ల తెల్ల ఏడాదిలో అయిపోయింది ఇతను చంపడానికి ఇప్పుడు ఆ కొత్త కాన్గాడు ఎలాగో వస్తాడు అయితే మన బొడ్డోడు జిన్నికి వాళ్ళ నాన్న అంతకు ముందు ఒక మాట చెప్పాడు ఉదయం నీకు గాని ఎప్పుడు కష్టం వచ్చిన మనందరికి మన కాన్ల బ్యాచ్ ఒక కులదైవం ఉంది ఆ కులదైవం నేము టోంగి టోంగి దేవుడి దగ్గరికి వెళ్తే అతన్ని నీకు దారి చూపిస్తాడని చెప్పి చెప్పాడు మన జిన్నుకాడు అదే గుడికి వెళ్దామని పరిగెత్తుకుంటూ పాతిపోతూ పారిపోతూ చాలా దూరం పోతా ఉంటాడు పోతా పోతా మధ్యలో అక్కడ ఉన్న నదిలో మునిగిపోతాడు కాకపోతే వాడు నది మీద నడుచుకుంటూ పోతుంది లేకపోతే హైవే రోడ్డు ఏంది ఇంకా సేపడలేడు మునిగిపోతాడు అనుకునే టైంకి అక్కడ ఒక పిల్లోడు వస్తాడు అంటే వీళ్ళు వేరే తెగోళ్ళు చెప్పానుక తెగులు వచ్చినట్టు తెగలు తెగలుగా దిగుతుంటాడు అంతే ఇప్పుడు మనోని కాపాడేస్తాడు ఈ కాపాడిన ఈ బొడ్డోడు నేమో జముక వీడు కూడా ఒక పిల్లోడు అంటే ఈ తెగ కానుకు సంబంధించిన కొడుకు అయితే వీళ్ళు మన బొడ్డోడిని బుడ్డ జిన్నుగా కాపాడేసి వీడికి ఫుడ్డు పెట్టి నీళ్ళు ఇచ్చి పాలు ఇచ్చి పాలు మాత్రం తెగ ఉంటాయి ఈ కాలంలో అందరు ప్రతి ఒక్కరు తెగ తాగుతూ ఉంటది అయితే ఈ జమ్ముకా బుడ్డగాడు పాలు ఇచ్చే ముందు వాడు చేయి కట్ చేసి ఆ పాలల్లో వాడు రక్తం కలిపేస్తాడు కలిపేసాక కాబో ఈ తాగుగా ఈ తాగిన దగ్గర నుంచి నువ్వు రోజు అంటే ఇప్పటి నుంచి ఇంకా నువ్వు ఆ తమ్ముడు అయిపోతావు ఆ బ్రదర్ అని చెప్పి అంటాడు మన జిన్నుగా ఏమో అంటే అది ఇప్పుడు తాగితే సరిపోద్దా లేకపోతే రోజు కలిపేసి ఇస్తావా నీ రక్తం నువ్వు ఈ గా ఉండాలంటే అంటే పర్లేదు ఒకసారి తాగితే చాలని చెప్తాడు వీడు కూడా తాగేస్తాడు అలా మొత్తం వీళ్ళు ముగ్గురు అన్నది దమ్ములు అవుతది ఇంకోడు ఎవడంటే ఇంకోడు కూడా ఉన్నాడు లేండి ఆ పక్కనే మూల కూర్చొని ఆడుకుంటున్నాడు ఎలాగైతే మనోడు ఇక్కడే ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుని పెద్ద ఉంటాడు అయితే ఒక రోజు మన జిన్నగాడు దేనికోసమే అర్జెంట్ గా టాయిలెట్ వచ్చి మేబి ఆడకపోతున్నట్టున్నాడు మన బొడ్డ జిన్నగాడు అప్పుడే సడన్ గా ఆ కొత్త కానుగాడు వచ్చాడుగా వాడు వచ్చి మనోని పట్టేసుకుంటాడు పాపం జిన్నగాడు మాత్రం ఏం చేస్తాడు అంతా ఎడాలాగే ఉంది ఏ చెట్టు కింద పోయి అంటే అసలు చెట్టే కనిపి దాని వల్ల ఇంత దూరం కావాల్సి వచ్చింది మనోడు తప్పేం లేదు తల్లేండి ఏదైతేనే మన బొడ్డోని పట్టేసుకుని ఇప్పుడు ఆ కొత్త కాన్గాడు తీసుకొని వెళ్ళిపోతాడు వీడిని ఇప్పుడు అలా తీసుకొని వచ్చి ఆ చక్కం మళ్ళీ నుంచో పెడితే వాడు ఎంత ఉన్నాడో సేమ్ అదే హైట్ ఉంటాడు నాకైతే ఇంకా పొట్టుడు అయిపోయాడేమో అనిపిస్తుంది దాంతో ఇంకా ఈ కొత్త కాన్ గాడు ఇట్ అయితే మనకు పని చేయగట్టదు రోజు సంవత్సరానికి కోసం పోయిన ఎత్తుకుంటా ఉండడం అవ్వదు కానీ ఆ చక్కం కంటే పొడిగేదాకా వీడిని ఏడ నుంచో పెట్టాడు అని చెప్పి మనోడిని ఇక్కడే పెట్టేస్తాడు పాపం అయితే వీళ్ళ తెగలో ఒక ముసలాయన ఉంటాడు ఆ ముసలాయనే మన బొడ్డోడికి ఎప్పుడు హెల్ప్ చేస్తా ఉంటాడు ఫుడ్డు పెడతాడు మందు వేస్తాడు కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేస్తాడు మళ్ళీ సేమ్ సేమ్ హైట్ నో చేంజ్ ఇకి అసలు ఏం అర్థం కావట్ల నేను చచ్చేదాకా వీడు అలాగే పొట్టుగానే ఉండిపోతాడు అదేనేమో ఇది ప్రతీకారం అని చెప్పి బాబు ఇసుకుంటూ వెళ్ళిపోతాడు సడన్ గా అప్పుడే పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షం వల్ల ప్రతి ఒక్కరు ఎవడ గొడావలలో వెళ్ళిపోతారు ఈ తెగల ప్రత్యేకత అంతే ఎవరు ఇల్లు కట్టుకోరు అందరూ ఇలా తెగల తెగలగా మంగోలియాలో వాళ్ళందరూ మొత్తం తిరుగుతూనే ఉంటారు ఎక్కడ దాగి కనిపిస్తే అట్లేదు అని చెప్పి అదేదో అప్పుడు అనుకో మాకు ఇప్పుడు కూడా అంతే అక్కడ చాలా మంది ఎప్పుడైనా మంచిగా మంగోలియా పోయి మంగోలి పోయితేవకంటే కూడా హాఫ్ గంట ఎక్కువ మంది జనాలు ఇలా దాగి కనిపించిన చోటల్లా తిరుగుతూనే బతుకు ఉంటారు అందుకే గొడవలు ఎక్కువ అది ఇప్పుడు వర్షం వల్ల అందరూ గొడవల లోపలికి వెళ్ళిపోయారు కదా మన వెంటనే ఇక్కడికి వచ్చేసి మన బొడ్డని నిప్పేసి ఆదివారం ఎక్కడి నుంచి అనగానే మనోడు లగేత్తుకుంటా అలా పోతూనే ఉంటాడు అలా పోతూ 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 ఎనివలు పోతూ ఉన్నాడు వీళ్ళ దైవం టోంగ ఉంది కదా అక్కడికి వెళ్తాడు డైరెక్ట్ గా పోయి దండం పెట్టుకుంటాడు మనోడు దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే వెనక నుంచి ఒక తెల్ల నక్క వచ్చింది చంపి తినడానికి కాదు దేవుడు చూపిస్తాడు ఆ తెల్ల నక్క దాకా మనోడు మెడలో అన్ని చక్క మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఊడిపోతాయి కట్ చేస్తే పదకొండు వందల ఎనభై ఆరవ సంవత్సరం చూపిస్తాడు అంటే మనోడు బాగా పెద్దడు అయిపోయాడు ఉడుకు రక్తం వచ్చేసింది ఇప్పుడు మనోడిని చూస్తే వాడు ఇప్పుడు ఇప్పుడు కూడా కొత్త దగ్గర నుంచి ఇంకా పాగిపోతూనే ఉన్నాడు పదిగేడుతో పదిగేడుతో తప్పించుకుంటూనే ఉన్నాడు ఆ కొత్త కాని జనాలు వెనకాల పడుతూనే ఉంటాది వాళ్ళ అమ్మేమో మా ఓడి పెద్దోడైపోయిన తర్వాత నిన్ను చంపేస్తాడంటే ఈడేమో పెద్దోడైనా ఇంకా పారిపోతూనే ఉన్నాడు అట్లీస్ట్ ఇడు పాగిపోవాలనుకుంటే ఏ పక్క లేకపోతే పక్క దేశం వెళ్ళిపోయినా పని అయిపోయేది ఇప్పుడు లాగా వీసా పాస్పోర్ట్ అని చెప్పి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు హ్యాపీగా దొల్లుకుంటే వెళ్ళిపోవచ్చు ఈడు మాత్రం ఏడేడే దిగుతున్నట్టున్నాడు ఇప్పుడు నిన్ను పట్టుకొని మళ్ళీ సేమ్ అదే అక్క మొక్కలు మెడకేసి పెడతా కాకపోతే కొంచెం అడ్వాన్స్ అయినట్టు ఉంది టెక్నాలజీ ఏవో డిఫరెంట్ మొక్కలు పెట్టేది ఇప్పుడు కట్టేసి పెట్టేసి ఉంచు ఇప్పుడు అందరు వస్తా ఉంటారు వీళ్ళ తెగలో పెద్దోళ్ళు వచ్చి వీడిని మళ్ళీ ఆ చక్కల దగ్గర నుంచో పెట్టండిగా హైట్ సరిపోయిందా లేదా చూడాలి అంటారు అప్పుడే పరిగెత్తుకుంటూ కానుగడు బయటకు వచ్చి వద్దదా బాబు ఎందుకు వచ్చిన వీడు ఇంత పొడవుగా ఉన్నా దానికంటే చిన్నగా కనిపిస్తాడేమో నాకు అదంతా వద్దని దగ్గరకు వచ్చేసి ఒరే జిన్నుగా నువ్వు కానీ నన్ను బతిమలాడేవంటే నీ ప్రాణాలు వదిలేయమని చెప్పి అప్పుడు నేను వదిలేస్తాను అని అంటాడు కానీ మన జిన్నుగాడేమో నువ్వు నన్ను చంపేస్తా నేను బొక్క కూడా పట్టించుకోను నీలాంటి బుడబొక్కలో ఎవడగా బతిమలాడేదని చెప్పి అంటాడు దాంతో ఇకి ఇంకా ఒళ్ళు మండి నీకు పొగ ఎక్కువ అయిపోయింది నేను అసలు చంపించ నేను నేను ఇదే విధంగా రోజు చిత్త హింసలు పెట్టి పెట్టి కొంచెం కొంచెంగా చంపేస్తా అని చెప్పి అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు మనోడిని కొట్టి కొట్టి వదిలేస్తాడు మళ్ళీ సేమ్ సాయంత్రానికి అదే తాత ఒత్డు మనోడు ఫుడ్ పెట్టి ఆయింట్మెంట్ లో కదా అదే తాత వచ్చి మళ్ళీ ఫుడ్ పెట్టి ఆయింట్మెంట్ వస్తాడు చిన్నగాడు పెద్దోడు అయినట్టున్నాడు కానీ పెద్దోడు అవలా అట్నే ఉన్నాడు కొన్ని రోజులు గడుస్తా పోయింది నైట్ అయిపోయి ఉంటది నైట్ అయిపోగానే అందరు డాన్స్ ఆటలు డీజే లు ఐటమ్ సాంగ్ లు మంచి ఫెస్ట్ ఫెస్ట్ చదువుతున్నట్టు ఉంది వీళ్ళు అలా ఎంజాయ్ చేస్తే ఎగుతూ ఉంటారు అయితే ఖాన్ గాడు ఉన్నాడే ఖాన్ మెయిన్ హెట్ గాడు వాడు కూడా ఎగుతా ఎగుతా మనోడు దేవుకో వస్తాడు తాగేసి వచ్చి నేడిపిద్దాం అని ఇక్కడికి వచ్చి ఇంకొంచెం తాగి ఏడిపిద్దాం అని ఏదో మాట అనబోతాడు అయితే మనోడికి ఇటు వంటగా వచ్చాడు దొరికాడని చెప్పి అర్థం అయిపోయింది ఎత్తి ఒక గుద్దు గుద్దగానే కింద పడిపోతాడు ఆ తర్వాత మీద పడేసి ఆ చెక్క మొక్కతోనే దమా దమా దు గుద్ది చంపేస్తాడు చంపేసి అక్కడ నుంచి ప్రశాంతంగా పాకిపోయి వెళ్ళిపోతాడు ఒక్కడంటే ఒక్కడు కూడా వాళ్ళ ఇటు సైడ్ తిరిగి చూడాల వాళ్ళ టీమ్ హెడ్ టీమ్ లీడర్ వాళ్ళ మంద సుల్తాన్ వంటగా సైడ్ పోయాడే పోయినోడు ఉన్నాడు లేదా తిరిగి వచ్చాడు కూడా లేదు వద్దు దాకా డాన్సులు ఉన్నదంతా డాన్స్ ప్రోగ్రామ్ లో మునిగిపోయి మనోడు పాదిపోయాడు ఇలా వాడు పాదిపోయి చేతులు విడిపించేసుకుని ఉంటాడు మొత్తం మీద వీళ్ళ ఖాన్ అయితే చచ్చిపోయారు కదా ఆ మందదే సో మనోడు ఇంకా నేనే ఆ మందకు ఖాన్ అవుదామని ఫిక్స్ అవుతాడు అయితే మనోడు కాన్ అంటే వీడి ఉద్దేశంలో రాజు అనుకుంటున్నాడేమో అయితే రాజు అవ్వాలంటే వీడికి రాని కూడా ఉండాలి కదా అయితే వీడికి ఒక ఆల్రెడీ రాని ఉండాలి కదా కొత్తగాని కాదు పాతగానే మర్చిపోయింది చిన్నప్పుడే ఉండాలి చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు మాట అంటే మాటే మనోడు ఇప్పుడు వీడు మాట నిలబెట్టుకోవడానికి వాడు పెళ్లాన్ని దగ్గర పోయి అక్కడ కూర్చుంటాడు వాళ్ళ పెళ్లాం కూడా ఇక్కడికి వచ్చింది వచ్చాక అడుగుతాడు నేనే నీ హస్బెండ్ ని గుర్తున్నానా అని ఈడేమో ఎవడు నీకు లెక్క చెప్పింది నెంబర్ లెక్కడం కూడా కదా ఐదు సంవత్సరాలు చెప్పిపోయావు పెట్టిన ఏదో బొక్క ఆచారాల వల్ల పెళ్లి పెట్టగలు కూడా లేకుండా ఇంత ఏజ్ అయినా నువ్వే వస్తావు అని చెప్పి ఎదురు చూస్తా ఉండిపోయాను మళ్ళీ బొక్క లాకెట్ ఒకటి ఇచ్చావు మన జిన్నుగడ్ ఏంది మేము అట్ట తిడుతున్నావు వచ్చేసి తిట్టడం వాపు పద అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు అయితే మనడు ఇప్పుడు ఎక్కడ పోతాడు మర్చిపోయేవే మన జిన్నుకు ఒక మమ్మీ కూడా ఉండాలి ఆవిడ పెట్టిన శాపం వల్ల ఇటు ఊరంతా తిరుగుతా ఉన్నాడు ఇటు డైరెక్ట్ గా మమ్మీ దేవి కూడా పాల ముందు వైఫ్ తిరిగిపోయాడు ఇప్పుడైతే వైఫ్ నేసుకుంటే డైరెక్ట్ పోతాడు అక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ఫ్యామిలీ అంతా ఉంటది వీడు ఇక్కడ వచ్చి శుభ్రంగా తినిపోతు పొద్దున్నే లేగితే పొద్దు పొద్దున్న ఇంకో తెగోళ్ళు వచ్చి మీదకి అటాక్ చేస్తారు వీళ్ళు ఏం తెగోళ్లు మనోడు ఇందాకే చంపేసి వచ్చాడు దావిలో కాను వాడు అనుకుంటున్నా ఏంది వాళ్ళ లీడర్ ఆల్రెడీ చచ్చిపోయాడు మనోడు చంపేశాడు ఒకసారి లీడర్ చచ్చిపోతే ఇంకా వాళ్ళకి ఆ చచ్చిపోయినోడికి సంబంధమే లేదు సో ఇప్పుడు మనోడిని పొద్దు పొద్దుని అటాక్ చేసింది వేరే కాన్లు వాళ్ళు ఎందుకు చేసేవనుకుంటున్నాడు మన గాడు ఉన్నాడు కదా వాళ్ళ నాన్న గేద పాలు జున్ను పాలు అనుకుంటూ తాగి చచ్చిపోయాడు కదా ఆడు ఈ ఉన్నది వేరే తెగోళ్లు అటాక్ వచ్చాయి కదా ఆ తెగలో ఉన్న కాను వాళ్ళ వైఫ్ ని కిడ్నాప్ చేసి ఏడకు తీసుకెళ్లిపోయాడు అంట ఆడు ఏడుందా ఆడబెట్టాడు ఇప్పుడు ఎవరికి తెలియదు సో ఆ ఖాన్ వాళ్ళ కొడుకు కూడా ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు ఇప్పుడు అదే ప్రతీకారం తీర్చేసుకుందామని వాళ్ళ అమ్మని ఎత్తకపోయిన ఖాన్ వాళ్ళ కొడుకు దగ్గరికి వచ్చాడు అంటే మన జిన్నుగాడి దగ్గరికి ఎవడు కుదురుగా ఉండదు అనుకుంటా అశాంతంగా ఉంటే నచ్చదు ఏదో ఒకటి ఎవడో దగ్గర పోయి గెలుక్కుంటా ఉండాలి ఈ మంగోలియా ఖాన్లు అందరు మరి గెలుకున్నారు వీళ్ళు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు చంపేయడానికి కాదు వచ్చి మన జిన్నగాడి వాళ్ళ వైపు ఉంది కదా అతను చాలా సంవత్సరాలు వెయిట్ చేసి మరి తెచ్చుకున్నాడు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని వాడు వాళ్ళ మమ్మీని తీసుకెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కదా వీడు బాబు సో వీడి వైపు ఎత్తుకుని వెళ్ళిపోతే రక్తానికి ప్రతి కాలానికి కాలం చెల్లుకు చెల్లు పట్టేసుకుందాం వెనకాలే వస్తూ ఉంటాడు బాణం ఒక కి వేసేసి జిన్నుగాడు గాడలు వైఫ్ పట్టుకుని లాగేస్తాడు లాగేసి పట్టేసుకుంటాది మన జిన్నుగాడు ఇప్పుడు లెగిసి నా వైఫ్ ను తీసుకుని వెళ్తున్నాను నిన్ను ఏదో ఒక రోజు నేను వచ్చి అని అనబోతుంటే ఆడు సైడ్ ఉన్నాడు ఆగా ఆగు ఇంకా టైం ఉంది ఇప్పుడే కదా నేను తీసుకెళ్తుంది ఆచారాలు మర్చిపోతావేంటి నువ్వు ఆగి తర్వాత కొన్ని రోజులు ఆగా ప్రతీకాలకి రావాలి ఇప్పుడే రాకూడదు అదే మన కాల్స్ ప్రత్యేకత అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు అయితే మనం ఇప్పుడు ఒంటగా వెళ్లి పట్టుకోలేడు కదా అదే వాళ్ళ వైపు ను విడిపించలేడు వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ సైన్యం ఉంది తీసుకెళ్ళినా అందుకే వీడు వాళ్ళ బ్రదర్ అయిన ఖాన్ దగ్గర పోతాడు మన జిన్నుగా బ్రదర్ వచ్చిందిగా చిన్నప్పుడు హెల్ప్ చేసాడు వాళ్ళ పంచతాజా కలుపుతున్నట్టు రక్తం కలిపే తాగే అన్నాడు సేమ్ అదే బ్రదర్ జమైకా కదా ఈ జమైకా ఖాన్గా యొక్క సైన్యం అందరికంటే పెద్దదంట వీడేమో మన జిన్ను వాళ్ళ రక్తం పంచుకున్న అదే రక్తం తాగిన బ్రదర్ నాకు ఇక్కడే మన జిన్నుగా తింగో తల తెకలొ అర్థం కాల అంటే వీడి ఇంత పెద్ద బ్రదర్ వీడి దగ్గర ఇంత పెద్ద సైన్యం ఉంది జమైకా దగ్గర ఇక్కడ ఇన్ని పెట్టుకొని వీధికి ఒక్కలా తిరుగుకుంటా పోయి అలా కొత్త ఖాన్గా చేతిలో పడకపోతే వచ్చి వీడి దగ్గర ఉండొచ్చు వీడు హెల్ప్ చేసి ఉండేవాడుగా వీడి సైన్యం అందకుండా పెద్దదని ముందే చెప్తున్నాడుగా ఇన్ని తెలుసు కూడా అట్నే ఓట్లు మీద దిగతా ఉన్నాడు వచ్చి దాదాపు పట్టుకోని చెప్పి అదే చక్క వేసి కట్టేసాడు కదా కాను వాడి దగ్గర అయితే వీడు వచ్చి అడుగుతాడు జమైకా అన్న నా వైఫ్ ను కాన్గాడు ఎత్తుకెళ్ళిపోయాడు మన వాడి మీద ప్రతీకారం తీసుకోవాలి నాకు హెల్ప్ చేయనంటే అన్నగాడు ఏమంటాడు తమ్ముడు వెళ్దాం నువ్వు చెప్పినట్టే పోదాం కానీ నేను ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం మధ్యలో ఉన్నా నేను చాలా కాన్స్ మీద యుద్ధం చేసి వాళ్ళందరూ కాన్సి యొక్క సైన్యాన్ని లాగేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నా సో ఇప్పుడు నా ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ అవడానికి ఒక టైం పట్టిద్ది ఒక వన్ ఇయర్ ఆ నా సైన్యం డబల్ చేసుకుని మొత్తం అంతా పడేద్దామని మంచి ప్లాన్ వేసి యుద్ధాలు చేస్తా ఉంటారు అలా అన్నీ అయిపోయింది ఆ బ్రదర్ వాడు సైన్యం నిజంగానే ఇంకా డబల్ తప్పులు ఉంటాడు సో తమ్ముడికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ వైపు ను విడిపిద్దామని సైన్యం అంతా తీసుకొని వాడి మీదకి యుద్ధానికి వెళ్లి యుద్ధంలో గెలిచేసి వాడి వైపుని ను తెచ్చేసుకుంటాడు మన జీనుగాడు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అంతా బానే ఉంది అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళు గెలిచారు కదా వీళ్ళు గెలిచిన తర్వాత ఓడిపోయిన దగ్గర అన్ని చాలా నిధి నిక్షేపాలు ఏవో అవి ఉంటాయి కదా అందులో సగం పెద్దన్న జమైకాకి మిగతా సగం మన జీనుగాడికి దక్కాలి పెద్ద సగం తీసేసుకుని అన్ని బస్తా బస్తాగేసుకుని వెళ్ళిపోతాడు మన జిన్నుగాడు మాత్రం నాకు ఇన్నొద్దు నాకు కొంచెం చాలు మిగతావన్నీ మీరే పని చేసుకోండి ముఖ్యంగా మా కోసం యుద్ధం చేసి యుద్ధంలో చనిపోయిన సైనికులంతా ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇవన్నీ పంచి పెట్టేయండి అని చెప్పి అతని యొక్క ఉదాహరణ గుణాన్ని బయట పెట్టి చూపిస్తాడు నెక్స్ట్ రోజు కట్ చేసి పడేస్తే అన్నగాడు ఉన్నాడు కదా జమైకా అన్నగాడు ఆ పెద్దన్న సైన్యంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు మెయిన్ వాళ్ళు కొంతమంది అలా వెళ్ళిపోయి మన జిన్నుగా లో జాయిన్ అయిపోతాడు అలా ఎందుకు అంటే వీళ్ళ దానిలో ఒక ఆచారం ఉంటది మొదటి నుంచి కూడా ఆచార వ్యవహారాల్లో బాగా గట్టిగా కొంటారు ఇంతకే అది ఏంటంటే వీళ్ళ అన్నగాడు జమాయికా అన్నగాడు మెయిన్ ఖాను ఈ ఖాన్ కింద పని చేసే వాళ్ళకి ఒకవేళ ఈ ఖాన్ నచ్చలేదు అనుకోండి నో 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 ఈస్ నాట్ గుడ్ ఫెలో అని చెప్పి వాళ్ళకి నచ్చిన ఖాన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఖాన్ బ్యాచ్ లో జాయిన్ అయిపోవచ్చు రెసిగ్నేషన్ లెటర్ లో వెళ్తున్నాం అని చెప్పడానికి ఏం లేవు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ షిఫ్టింగ్ కంపెనీ చాలా ఎక్కువ ఉంది ఈ విషయం తెలిసాక మన పెద్ద జమాయికా గడికి ఒళ్ళు మండిపోద్ది అది ఇప్పుడు ఎంత మండిన నాకు అబ్బాయి రాసుకుని మూల కూర్చొని తప్ప ఏం చేయలేదు ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ షిఫ్టింగ్ అది వాళ్ళ ఇష్టం ఆపకూడదు అయితే ఈ అబ్బాయిలో ఏమైందంటే చిన్న తమ్ముడు వాళ్ళ వాళ్ళు సైన్యం ఉంది కదా వీళ్ళు పెద్దన్న జమైకా గొలల్ని కొన్ని గొడవలని కొట్టేద్దాం అని వచ్చి ఉంటది దాని కోసం జమైకా అన్న సైన్యం వాళ్ళు అడ్డం పడతారు ఆ ఫైట్ లో ఏమైద్ది జిన్నుగాడు వాళ్ళు అదే జిన్నుగాడు సైడ్ లో ఉన్న వాళ్ళు పెద్దన్న సైన్యంలో ఉన్న కొంతమంది చంపేస్తారు అయితే అందులోనే పెద్దన్న ఒక తమ్ముడు కూడా చచ్చిపోతాడు తమ్ముడు అంటే సినిమా స్టార్టింగ్ లో చెప్పాను కదా మన జిన్నుగాడు పాలలో అన్నట్టు వ్యక్తం వేసుకొని తాగాడు మనం ఇంక నుంచి అని చెప్పడానికి ఆ మూలే మూడోడు ఆడుకుంటున్నా అని చెప్పానుగా ఆ బ్రదాన్ని చంపేశాడు మన జిన్నుగాడు దాంతో పెద్దన్న జమైకాకి కి ఒళ్ళు మండిపోద్ది చిన్నప్పుడు నీకు లాంటి పాలు ఇచ్చాను బెడ్ ఇచ్చాను పెద్ద యొక్క సైన్యం ఇచ్చి నీ వైఫ్ ని కూడా తీసుకొని ఇచ్చాను నువ్వు నా సైన్యాన్ని లాక్కొని నా తమ్ముడు కూడా చంపేశావు ఏటో ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అని చెప్పి కోపం వచ్చేసి జిన్నుగాడు సైన్యం ఎంతమంది ఉంటే మొత్తం అందం లేపేసి మన జిన్నుగాడిని బంధించేస్తాడు రేసనబుల్ గానే ఉన్నాడు నిజానికి అయితే అప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వీడిని పెంచాను కదా నాతో పాటు ఉపయోగిన తమ్ముడు లాంటాడు ఈ ఎందుకు సంపడమని వదిలేస్తాడు వదిలేయడం అంటే చైనా వాళ్ళకి అమ్మేస్తాడు చైనాలో కొంతమంది బందీబోట్లు అమ్మేస్తాడు ఆ బందిపోట్లు బోట్లుగా డైరెక్ట్ గా మనోడిని చైనాలోని ఒక రాజుకు అమ్మేస్తాడు ఇప్పుడు ఆ చైనా రాజు మనోడిని ఎత్తపోయి వాళ్ళ సిటీలో ఒక దాంట్లో పెట్టుకుని ఏదో పంజాబ్ లాంటి షో కేసు లో జనాలంతా వచ్చి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నట్టు మాటి మాడికి వచ్చి మనోడు చూసి నవ్వుతా ఉంటావు ఎందుకు అయితే అప్పుడే అక్కడికి ఒక మాంగ్ వస్తాడు అతను వచ్చి నీ చెయ్యి ఇప్పుడే చూసాను జాతకం అద్భుతంగా ఉంది ఫ్యూచర్ లో నువ్వు చాలా పెద్దోడు అవ్వబోతున్నావు అంటే మామూలు పెద్ద కాదు బేభత్సమైన పెద్ద నువ్వు అంత పెద్దోడు అయిపోయాక మా సిటీని ఏం చేయమాక బాబు నువ్వు చాలా బాధ పెట్టావని నాకు తెలుసు నువ్వు మా సిటీని నాశనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చెప్పు నేను అన్ని చేస్తాను అనగానే దానికి మనోడు జిన్నుగాడు ఇవ్వడో భలే దిగాడు నాకు సల్లే నువ్వు పొయ్యి ఇదిగోనే నీకు ఇస్తున్నాను ఇది నా వైఫ్ ఇవ్వు అప్పుడే నేను నీ సిటీని వదిలేస్తాను అని అంటాడు దానికి ఆ మాంకు అయ్యా కాదు మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను ఒక వైఫ్ కాబట్టి ఇంకో నాలుగైదు లాకెట్లు ఇవ్వండి మీ అందరి వైఫ్ ఇస్తాను అంటాడు ముందు చెప్పినాడు అసలు ఇవ్వవయ్యా అని చెప్తే మన మాంకు తాత పట్టుకుని పోతా పోతా ఎడారులు సముద్రాలు దాటుకొని పోతా అలా పోతా పోతా పైకి పోతాడు పాప ఎంత దూరం అని వెళ్తాడు కానీ నిజానికి చూస్తే లాస్ట్ కి ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు వాళ్ళ వైఫ్ దాకా మన జిన్ను వాళ్ళ వైఫ్ పడి ఉన్న తాతను చూస్తుంది చేతులు అది కూడా చూస్తుంది అంటే జిన్ను వాళ్ళ వైపు కి ఇప్పుడు సంకేతం అర్థం పోయింది అందులోనే ఎక్కడ ఉన్నాడు కూడా అర్థం అయిపోయింది ఇక్కడికి వచ్చేసిద్ది అక్కడ చేసే ఒక గాడుకు డబ్బులు ఇచ్చేసి మనోని ఎలాగోలా విడిపిచ్చేస్తుంది దాని తర్వాత మన గాడు వాళ్ళ వైఫ్ పిల్లలు అందరు కలిసి ఏదో ఊరికి పోయి హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు జీవితంలో చీకు చింతలు ఏమీ లేవు కాన్గా ఎవడో బక్కగా మనకు అవసరం లేదని చెప్పి ప్రశాంతంగా బతుకుతున్నారు ఇంకా అక్కడతో అయిపోయింది అనుకుంటున్నది ఏంది వాటి నుంచి జిన్ను జిన్ను అంటున్నాడు ఎవడాడు జిన్ను అంటే మన జంగీస్ ఖాన్ ఆల్మోస్ట్ సగం ప్రపంచాన్ని యుద్ధం చేసేసి మడిచి నోట్లో పెట్టేసుకున్నాడు మంగోలియాలో ఉన్న జానాల అందం లేపేసి దాన్ని మొత్తాన్ని అడివి చేసి పడేసాడు ఆడే మన జిన్ను ఇప్పుడు దాకా జంగిస్ ఖాన్ చేసిన దానిలో ఒక ఏకంత కూడా ఏమి చూపిలేదు అట్లీస్ట్ చేస్తున్నట్టు ఇది చేయగలడు అన్నట్టు కూడా చూపిలేదు మరి ఎలా చేసాడు ఎలా అయ్యాడు జంగిస్ ఖాన్ అంటే ఒకరోజు శుభ్రంగా రోజంతా ఆడుకొని తినేసి నైట్ పడుకో ఉంటే వాళ్ళ వైఫ్ మనం లేపి అదే జిన్ను మన మంగోలియా దేశంలో మగోళ్ళందరూ రోడ్డు మీద ఓర కుక్కలా తయారయ్యారు ఒక్కో స్ట్రీట్ లో ఒక్కో గ్యాంగ్ పెట్టుకుని తీసుకొస్తున్నారు అట్లీస్ట్ సైలెంట్ గా కూర్చున్నారా అంటే గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని పక్క వీధిలోకి వెళ్ళిపోయి పక్క వీధుల్లో కుక్కలా కొట్టుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ పెద్ద గొప్పలాగా కాని అని చెప్పి పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు అయితే ఇలా కొట్టుకొని వస్తే సాగు మాకు అవసరం లేదు కానీ మాటి మాటికి వైఫుల్ని పిల్లల్ని లేడీస్ అందం ఎత్తుకుపోతుంటే ఎందుకు అంటే మా జిన్నుగాడు ఏదన్నా చెప్తావా ఏమన్నా ఉందా అంటే చెప్పిద్ది అది కాదే జిన్ను మన మంగోలియా దేశంలో ఒక మంచి రాజు లేడు అంటే మంగోలియా మొత్తాన్ని పాలించడానికి ఒక రాజు లేడు అందుకే అందరి వీధుల్లో ఖాన్ అని గొప్ప పేరు పెట్టుకుని ఒక కుక్కలా అదే ఒక రాజుండి రాజు కిందగా ఉండాలంటే మంగోలియా దేశం బాగుపడిద్ది అని వైపు చెప్పగానే సడన్ గా ఇడికి న్యాయదయం అయిపోయింది జిన్నగాడికి నువ్వు చెప్పింది కూడా ఇంకా నుంచి నేను అదే పనిలో ఉంటానని అలా మనోడు వెళ్తాడు కట్ చేస్తే సడన్ గా మనోడు ఖాన్స్ అందరికి పెద్ద ఖాన్ చెంగీస్ ఖాన్ అయిపోతాడు మనోడి దగ్గర కోట్ల మంది జనాల సైన్యం ఉంటది లక్షలాది గోవాలు ఉంటాయి మామూలుగా మనం ఏదన్నా సినిమా చూసుకుంటే వాడు నార్మల్ మనిషి నుంచి ఇంత గొప్ప వ్యక్తి లేకపోతే ఇంత గొప్ప చెంగీస్ ఖాన్ ఎలా అయ్యాడు అనే సినిమాల్లో చూపిస్తాడు కానీ ఈ సినిమాలో చూస్తే మాత్రం ఈ సినిమా మొత్తం వీడు ఒక నార్మల్ మనిషి నుంచి మళ్ళీ నార్మల్ మనిషి అయ్యి ఎలా బతికాడు ఒక మామూలు మనిషి ఎలా ఉన్నాడు అనే విషయం చూపించాడు కానీ మామూలు మనిషి చంగీస్ ఖాన్ ఎక్ట్ అయ్యాడు మాత్రం చూపిలా ఏదైతేనే మన జిన్నుగాడు ఎవరిని గెలికాడో ఏం చేశాడో తెలియదు కానీ జంగీస్ ఖాన్ అయిపోయి మొత్తం ఆక్రమించేసి సైన్యం అంతా కింద వేసుకున్నాడు కానీ వీళ్ళ అన్న ఉన్నాడుగా మన జమైకా అన్న వాడిని మాత్రం ఇంకా ఆక్రమించలేదు వాడిదే కూడా నిజానికి పెద్దదే ఉంది సైన్యం ఫస్ట్ నుంచి కూడా సో ఇప్పుడు క్లైమాక్స్ బయట వీళ్ళ మధ్య అనమాట ఇంకా యుద్ధం చదువుతా ఉంటది ఇంకా జంగీస్ ఖాన్ ఆ స్టేజ్ లో ఎవరు ఓడించగలండి ఆడి ఓడిపోవడం అంటే తెలియదు ఆ జమైఖాన్ కూడా ఓడించేసి మెయిన్ జంగీస్ ఖాన్ అయిపోతాడు పాపం జమైకాడు అనవసరంగా కాపాడాడు కాపాడినందుకు సైన్యం తీసేసుకున్నాడు ఎత్తకపోయాడు తమ్ముడిని చంపేశాడు లాస్కి వచ్చి ఈయన కూడా ఆక్రమించేశాడు మన జిన్నుగాడు మనోడు మొత్తం గెలిచాక తాటి నుంచి మనోడిని కాపాడుతా ఉండేవాడు తాత ఫుడ్డు పెట్టడం మందు తేయడం ఆ తాత ఇంకా బతికే ఉన్నాడంట ఆ తాతకు ఒక రాజ్యం రాసి ఇచ్చేస్తాడు తల్లండి ఇందాక చెప్పినట్టే మాంగ్ అడిగాడు కదా ఈ ఒక్క సిటీని ఏం చేయి మాకయ్యా బాబు అని దీని మీద యుద్ధానికి ఎప్పుడు కావద్దని నిజంగానే చంగిస్కాను ఆ ప్లేస్ మీదకి చైనాలో ఉంటది అనుకుంటా యుద్ధానికి అసలు వెళ్ళలేదంట ఆ సిటీ అలాగే ఉంటది మిగతా మంగోలియా మొత్తం రక్తం రక్తం చేసి పడేసాడండి సముద్రం లాగా ఈ ఒక్క ప్లేస్ మొత్తం నిజంగా వదిలేసాడు ఇప్పుడు మనోడు చంగిస్ గాన్ దాకా లేట్ అయిపోయాడు అంటాడు అక్కడతో సినిమా అయిపోద్ది వీడియో నచ్చుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసుకోండి బాగా నచ్చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మంచి వింత వింత మూవీస్ ఉంటే చెప్పండి కామెంట్స్ లో చేసేద్దాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావు థ్యాంక్ యూ